హుజూరాబాద్ ఉప ఎన్నిక గురించి మొదట్లో హోరాహోరీగా కత్తులు దూసి సవాళ్ళు విసురుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు రకరకాలుగా పరిపరి విధాలు మాట్లాడుతున్నారు. దాని ప్రాధాన్యతను అదే తెలంగాణ భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుందనే స్థాయిలో మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు అదొక పెద్ద ఎన్నిక కాదులే అనే పరిస్థితికి వచ్చింది. ఇది ఒక్కరే అని కాదు, మంత్రి కేటీఆర్ నిన్న వాళ్ళ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఢిల్లీలో కార్యాలయాల ప్రారంభం, ద్విదశాబ్ది ఉత్సవాలు ఇలాంటి చాలా విషయాలు మాట్లాడారు. ఆ క్రమంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక అనేది పెద్ద సమస్య ఏం కాదు, మాకు గెలిచిన ఓడిన ప్రభుత్వమే పడిపోదన్నారు. మౌలికంగా అది సరైందే, కానీ అదే మాట ఇంకో విధంగా అంటే దాన్ని గెలవటం మాకు పెద్ద పని కాదు, దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదంటే వేరుగా ఉండదు. కానీ అది చిన్న విషయం అని అంటూనే అక్కడ గెలిచినా ఓడినా ఫరక్ పడదు అంటే ఓడినా అనే అమంగళం అప్రత్యతమ, కానీ ఓడినా అనే మాట సాక్షాత్తు కేటీఆర్ ఎందుకు అన్నారు, అవసరమే ఉంది ఆ విధంగానే అలా అని అనక ముందే అయితే తక్కువగా తీసుకున్నారనమాట. మరి మీరు అంతకుముందు అంత హడావుడి ఎందుకు చేశారు, అదే ఇదే అని ఈటెల రాజేందర్ ఈరోజు మళ్ళీ దాని మీద ఆయన సమాధానం. కానీ ఈటెల రాజేందర్ కూడా ఈ పాయింట్ చెప్పట్లేదు, అంటే మీరు ఎలాగో గెలుపు మీద విశ్వాసం లాగే ఇలా మాట్లాడుతున్నారు, మేము గెలిచి చూపిస్తాం ఇలా మాట్లాడలేదు. ఆయన కూడా ఇతరత్రా మాట్లాడుతున్నారు. ఇంకా కాంగ్రెస్ విషయానికి వస్తే అభ్యర్థిని ఎవరిని పెట్టాలని చాలా వాళ్ళు చాలా నిక్కిరిగి అపశోభాలు పడిచే వరకు కొండా సురేఖను ఇంకో చోటు నుంచి తెచ్చి అక్కడ నిలబెట్టాలనుకుంటున్నారు. ఆమె బీసీ నాయకురాలనే మాట నిజమైనా ఆమె తర్వాత తన నియోజకవర్గాలు తను తన కూతురు అక్కడ పోటీకి సంబంధించిన హామీలు వాటి మీద ఎక్కువగా ఆమె ఒత్తిడి చేస్తున్నారని సమాచారం. అది సహజంగా రాజకీయాలు అలాగే జరుగుతుందంటే ఇక్కడ పోటీ చేయడం అనేది అది ఒక విధంగా ఆమెకు మాజీ మంత్రిగా లేకపోతే బీసీగా ఉన్న పేరు కొంచెం అభ్యర్థి గట్టిగా ఉంటారు అన్న దిక్కావతడతారనే కోణం తప్ప కొండా సురేఖ ఇంకో చోటు నుంచి వచ్చి ఇప్పుడు రాజేందర్ కూటి అధికార పార్టీకి మధ్యలో జరిగే పోటీలో గెలవడం అనేది దాదాపుగా ఉండకపోవచ్చు. అందుకని ఆమె షరతులన్నీ తర్వాతకు సంబంధించి వచ్చే ఎన్నికలకు సంబంధించి ఉంటున్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా హోరాహోరీ పోరాటంగా తీసుకోవడం అన్నది దాదాపుగా జరగడం లేదనే విషయం ఇక్కడ తేలిపోయింది. ఇంకా ఇతర నాయకులు వాళ్ళు మాట్లాడేవన్నీ చూస్తుంటే ఈ యాత్రలు పోటాపోటీ యాత్రలు, కిషన్ రెడ్డి మంత్రి అయిన తర్వాత ఆయన ప్రభ బండి సంజయ్ యాత్ర, వీటన్నిటిలో కూడా హుజూరాబాద్ అనేది కీలకమైన అంశంగా లేకుండా పోయింది. ఈ తర్వాత దళిత బంధు ఆ సమయంలోనే రావడంతో దళిత బంధు మీద ఇప్పుడు చర్చ ఎక్కువగా వచ్చింది. అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి ఒక విషయంలో ఫలప్రదమయ్యారు, మొత్తం చర్చ దాని చుట్టూ తిరగకుండా తన పథకాలు తన ప్రభుత్వం తన పర్ఫార్మెన్స్ దీని మీద తిప్పుకోగలిగారు. ఇది అయిన తర్వాత ఈటెల రాజేందర్ కూడా ఎన్నికలు వాయిదా పడే కొద్దీ అప్పుడు వెంటనే జరిగితే మంత్రివర్గం నుంచి తొలగించబడ్డాడు అనే సానుభూతి అవి ఇవి ఏమని ఉండేమో, కానీ ఇప్పుడు అది మామూలు ఎన్నికగానే జరుగుతుంది. అది కూడా బీజేపీ తరఫున ఆయన నిలబడతారు కాబట్టి ఆ సానుభూతి అంతా ఆయనకు బదలాయించబడుతుంది అనే ప్రశ్నలు, ఆయన పోటీ చేస్తారా లేకపోతే ఆయన భార్య పోటీ చేస్తారా లాంటి ప్రశ్నలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద చెప్పగలిగింది ఏంటంటే హుజూరాబాద్ ఉప ఎన్నిక అన్నది ఏదో పెద్ద కురుక్షేత్ర సంగ్రామంగా జరుగుతుంది అన్నది. కురుక్షేత్రం పోయి అదొక చిరుక్షేత్రంలాగా మారిపోతున్న పరిస్థితే మనం ఇప్పుడు, అంటే చిన్నదైపోతుంది అది, చిన్న విషయం కదా అన్ని మార్చడంలో టీఆర్ఎస్ కేటీఆర్ ఆ మాట అనడం యాదృచ్ఛికం కాదు. వాళ్ళు హుజూరాబాద్ ఉప ఎన్నికను చాలా చిన్న విషయంగానే చూపించదలుచుకుంటున్నారు. ఈటెల రాజేందర్కి అది చాలా తీవ్రమైన అస్తిత్వ పోరాటం కావచ్చు, కానీ అధికార పార్టీకి అది పెద్ద సమస్య కాదు. కాంగ్రెస్ పార్టీ అక్కడ స్టేక్స్ చాలా తక్కువగా ఉన్నాయి అనే సందేశం తీసుకుపోదలుచుకున్నట్టుగా, సంకేతం ఇవ్వదలుచుకున్నట్టుగా ఇప్పుడు అర్థమవుతుంది.